దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 45వ అధ్యాయము 11వ వచనం. నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన అంతటికిని పేదరికం రాకుండా నిన్ను పోషించేదనును. ఈ వాగ్దానం మంచి దేవుడైన యెహోవా మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మంచి వాగ్దానం మన దేవుడు ఇస్తున్నాడు చూడండి. మనకు కానీ మన ఇంటి వారికి కానీ మనకు కలిగిన అంతటికీ పేదరికం అనేది రాకుండా మనల్ని ఆయన పోషిస్తాను అంటున్నారు. నిజంగా ఇది అందరి పట్ల, వింటున్న మన అందరి పట్ల ఈ వాగ్దానం మంచి దేవుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వాగ్దానం ఎప్పుడు అంటే, ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు 70 మంది వచ్చారు. యాకోబు సంతానం వచ్చిన ఆ 70 మందిని గోషేను అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో వాళ్ళని నివసించమని యోసేపు చెప్పారండి. ఆ గోషేను అనే దేశంలో నివసిస్తే అసలు మీకు కరువు అనే మాట మీకు కానీ మీ ఇంటి వారికి కానీ మీకు కలిగిన వారందరికీ కరువు అనే మాట రాకుండా నేను పోషిస్తాను అంటున్నారు. గోషేను అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ఇజ్రాయేలీల కొరకు కేటాయించబడిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఈ సందర్భంలో మీకు ఇంకొక మాట కూడా నేను గుర్తు చేయాలి. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో కూడా ఏలియా అనే భక్తుణ్ణి దేవుడు కెరీతు అనే ఆ వాగు దగ్గర దాగి ఉండమన్నారు. అది ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ఆ ప్రదేశంలో దాగి ఉండమన్నారు. అక్కడుంటే నీకు కరువు అనేది రాకుండా నిన్ను అక్కడ నేను పోషిస్తాను అని ఏలియాతో దేవుడు చెప్పారు. దేవుడు చెప్పిన ప్రకారం కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి ఏలియా దాగి ఉన్నాడు. అలాగే ఇజ్రాయేలీలు కూడా యోసేపు చెప్పిన ప్రకారం గోషేను అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ దాగి ఉన్నారు. ఇక్కడ కెరీతు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకించబడుట. ప్రత్యేకించబడుట అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ప్రత్యేకించబడిన జీవితం. అలా ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తారో అలా జీవించిన వారికి దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు అదేంటంటే, నేను మిమ్మల్ని పోషించబోతున్నాను, మిమ్మల్ని కానీ మీ ఇంటి వారిని కానీ మీకు కలిగిన అంతటిని కరువు రాకుండా నేను పోషిస్తానంటున్నారు. ప్రియ దైవ జనాంగమ, ఏలియ పట్ల అలాగే ఇజ్రాయేలీ పట్ల ఇది అక్షరాల నెరవేరింది కదా. ఏలియ పట్ల ఎలా నెరవేరిందో మీకు గుర్తు చేస్తాను. ఎలా అంటే, ఆ వాగు దగ్గర దేవుడు ఉండమని కాకుల ద్వారా దేవుడు కొన్నాళ్ళు పోషించాడండి. కాకుల ద్వారా పోషించాడు కదా. కాకుల ద్వారా పోషించిన తర్వాత అక్కడి నుండి తీసుకుని వెళ్ళి సారేపతు అనే విధవరాలి ఇంటిలో పోషించాడండి. అంటే కరువు పోయే వరకు దేవుడు ఏలియాకు కరువు, పేదరికం అనేది లేకుండా దేవుడు ఏలియాను పోషించలేదా? సమృద్ధిగా, మరలా అది అరకొర కాదు, సమృద్ధిగా అనుగ్రహించి పోషించాడండి ఏలియాని. అలాగే ఐగుప్తులో కూడా సమృద్ధినిచ్చి ఈ 70 మందిని సమృద్ధిగా, వారికి ఇంకా అవసరమైన దానికన్నా సమృద్ధిగా ఇస్తూ పేదరికం అనేది రాకుండా పోషించాడు కదా. ఈ రెండు సందర్భాల్లో నుండి మీకు నేను గుర్తు చేస్తున్నాను, దేవుడు చెప్పినట్లుగా మనం ప్రత్యేకించబడిన జనాంగంగా, ఒక దేవుని పిల్లలుగా ప్రత్యేకంగా మనం జీవించగలిగితే మనకు కూడా పేదరికం అనేది లేకుండా, ఆర్థిక ఇబ్బందులు అనేది లేకుండా మన దేవుడు మనల్ని కూడా పోషించబోతున్నాడండి. మనల్నే కాదు, మన ఇంటి వారందరినీ, మనకు కలిగిన సమస్తాన్ని ఆయన అలా పోషించబోతున్నాడు, ఆయన అలా కాపాడబోతున్నాడు. అయితే ప్రత్యేకంగా మనం జీవించగలమా?
ప్రత్యేకమైన జీవితం అంటే లోకానికి మనకు ఒక ప్రత్యేకత. లోక ఆచారాలు మనం పాటించకూడదు, లోక మర్యాదలు మనం పాటించకూడదు, లోక మాలిన్యం మనకు అంటించుకోకూడదు. అసలు లోకంలో మనం ఒక ప్రత్యేకం. వీళ్ళ దేవుని పిల్లలండి, ఎలా పడితే అలా మాట్లాడరు, ఎలా పడితే అలా ప్రవర్తించరండి. అసలు వీళ్ళ పద్ధతులు కూడా వేరుగా ఉంటాయండి. మనలాగా వీళ్ళకి అమావాస్యలు పౌర్ణములు అనేవి ఉండవండి, మనలాగా మంగళవారాలు శుక్రవారాలు అనే సెంటిమెంట్లు ఉండవండి, మనలాగా అసలు వీళ్ళకి ఏ విధమైన సెంటిమెంట్స్ ఉండవని మన గురించి జనం చెప్పుకోవాలి. మనకు అన్ని రోజులు మంచి రోజులే, మనకు అన్ని నెలలు మంచి నెలలే, మనకు అన్ని గడియలు మంచి గడియలే. కనుక మనం ఏం చేసినా ప్రార్థన చేసుకొని మన ప్రభులు వారిని ముందు పెట్టుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. మన ప్రభువు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉంటారు ప్రతి దినము ప్రతి గడియ. అది మనకు ఆశీర్వాదమే. కనుక మనం ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం ప్రభు కోసం బ్రతుకుతూ ఆయన సాక్షులుగా మనం ఉండగలిగితే ఆయనకి మహిమ మన ద్వారా కలుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ భూమి మీద పేదరికం అనే మాట, ఆర్థికంగా ఇబ్బందులు అనే మాట లేకుండా దేవుడు నిత్యం మనల్ని మన ఇంటి వారందరినీ పోషిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. ప్రియ కుటుంబాలు కొంతమంది చాలామంది పేదరికం అనుభవిస్తూ చాలా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. నీ బిడల పక్షాన దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీరు చెప్పినట్లుగా జీవిస్తాం, ప్రత్యేకంగా జీవిస్తామయ్యా. అందరూ అలా తీర్మానం చేసుకుంటూ ఉండగా ఈ వాగ్దానం దయచేసి అందరి పట్ల నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.